నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీ విజన్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. కొత్తపేటలో వరుస దొంగతనాలకు పాల్పడే మైనర్లను అరెస్ట్ చేశాం. కేసు వివరాలను మీడియాకు వివరించిన అర్బన్ ఎస్పి. మహిళల రక్షణ కోసం చట్టాలను మార్చే ఆవశ్యకత ఏర్పడింది. మహిళా సదస్సులో మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జెండా రెపరెపలాడాలి. సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంబాకర్ రావు. కొత్తపేట ప్రాంతంలో వరుస దొంగతనాలు చేస్తున్న ముగ్గురు మైనర్ దొంగలను గురువారం నాడు అరెస్టు చేసినట్లుగా అర్బన్ ఎస్పి విజయారావు తెలిపారు. డిపిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ముద్దాయిలతో పాటు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న 11 లక్షల రూపాయల సొత్తును ప్రదర్శించి కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసు ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను ఎస్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అదో లైట్ అట్టా ఉంచండి అబ్బా, అవి ప్లాన్ చేయకండి. రామోజీ రిజిస్ట్రేషన్ లిమిట్స్ లో క్రైమ్ నెంబర్ 145/18 క్రైమ్ నెంబర్ లో కొత్తపేట పోలీస్ స్టేషన్ వారు రిజిస్ట్రేషన్ చేసిన క్రైమ్ నెంబర్లో భాగంగా ఈరోజు ముగ్గురు అక్యూజ్డ్ని మేము ఇక్కడ అరెస్టు చూపించడం జరుగుతుంది. ఇందులో ఇప్పుడు ఆల్రెడీ మీకు సీసీటీవీ ఫుటేజ్ మేమంతా చూపించడం జరిగింది. అందులో ఒక వ్యక్తి కంప్లైంట్ దాస్ అనే వ్యక్తి బస్టాండ్ బస్సు దిగి బస్టాండ్ నుంచి బయటకు వస్తూ ట్రాలీ బ్యాగ్ లాక్కుని వస్తూ అందులో చేతికి వేసుకున్న ఒక బ్యాగు అలాగే రోడ్డు మీద చక్రాలు ఉన్న ఒక బ్రీఫ్ కేసుని లాగుతున్న మనకి సీసీటీవీ ఫుటేజ్ క్లియర్గా కనిపిస్తుంది. అందులో అంటే మనం ఆల్రెడీ 15వ తారీఖు ఓల్డ్ గుంటూరులో జరిగిన విషయానికి సంబంధించి అక్కడ ఉన్న పోలీసులు అందరూ కూడా వీఆర్ వెరీ బిజీ ఇన్ ద వేరియస్ యాక్టివిటీస్. అయితే ఈ అఫెన్సు 17వ తారీఖు మార్నింగ్ ఉదయం పూట అండ్ మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తే లైట్స్ కూడా వెహికల్స్ లైట్స్ కూడా ఆన్ చేసి తిరుగుతున్న విధానం అందులో కనిపిస్తుంది. అంటే ఇట్ ఈస్ వెరీ ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ ఒక 3 బాయ్స్ ఒక బైక్ మీద వచ్చి అక్కడ రోడ్డు మీద తన బ్యాగ్ని లాక్ వెళ్తున్న ఒక వ్యక్తి చేతిలో నుంచి ఏ విధంగా ఇది రన్నింగ్ టెఫ్ట్ లాగా ఒక రన్నింగ్ టెఫ్ట్ లాగా అంటే ఒక అది మీరైనా అవ్వచ్చు, మా మామ అయినా అవ్వచ్చు, లేకపోతే మన బంధువులైనా అవ్వచ్చు, గుంటూరు సిటీలో ఎవరైనా అయి ఉండొచ్చు. ఒక వ్యక్తి అట్లా స్వేచ్ఛగా రోడ్డు మీద బస్ దిగి వెళ్తున్న టైంలో చేతిలో నుంచి బ్యాగ్ ఏ విధంగా లాక్కుపోయిన సందర్భం మనకు కనిపిస్తుంది సుస్పష్టంగా అందులో. అయితే అందులో ఆయన ఇచ్చిన పిటిషన్ తాలూకు 300 గ్రాముల బంగారం, అది 33 కాయిన్ల వేరియస్ వెయిట్స్, అది ఒకటి 72 గ్రామ్స్ వెయిట్స్, ఒకటి 40 గ్రామ్స్ వెయిట్, ఒకటి 10 గ్రామ్స్ వెయిట్, ఒకటి 2 గ్రామ్స్ వెయిట్, ఇట్లా వేరియస్ అక్కడ మేము ఆల్రెడీ ఆ సౌలభ్యం కొరకు అక్కడ డిస్ప్లే చేయడం కూడా జరిగింది. ఇలా వేరియస్ వెయిట్స్ ఉన్న కాయిన్స్ వారు ఆ బాక్సులు పెట్టడం, దాంతోపాటు ఎవరైతే ఆ దాస్ అనే డ్రైవర్ ఉన్నాడో డ్రైవర్ యొక్క ఓనర్ గారి అమ్మాయి
మెడికల్ స్టూడెంట్ అయితే మెడికల్ స్టూడెంట్ సంబంధించిన ఎంబీబీఎస్ బుక్స్ కూడా అందులో ఉంటే ఆ బుక్స్ కూడా అందులో ఉన్నాయి. దాంతోపాటు బట్టలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకుని ఓపెన్ చేసి అందులో ఉన్న గోల్డ్ కాయిన్స్ అంటే గోల్డ్ వరకు మాత్రం వాళ్ళు తీసుకుని మిగతా అన్నీ కూడా అక్కడ ఇది ట్రాలీ బ్యాగ్లో విసిరివేసినప్పుడు ఉదయం పూట ఒక స్వీపర్స్ వస్తారు. మున్సిపాలిటీ స్వీపర్స్ వచ్చినప్పుడు మాకు ఇనిషియల్గా తెలియాల కేసు ఎట్లా మేము డిటెక్ట్ అవ్వాలి, ఎట్లా డిటెక్ట్ చేయాలని. గోల్డ్ కాయిన్ మేము సీసీటీవీ ఫుటేజ్ మాత్రం ఉంది, కానీ అందులో ఉన్న వాళ్ళు ఎవరు ఏంటి అనేది మేము వెరిఫై చేసి స్టెప్ బై స్టెప్ వెళ్ళే క్రమంలో ఇందులో కర్ణాటక శివాజీ ఇతనికి చాలా పేర్లు ఉన్నాయి. శివుడు అని, ముడుసు అని చాలా పేర్లు ఉన్నాయి. ఇతను ఉప్పాటిపేట గుంటూరు టౌన్ వ్యక్తే. ఇతను గుంటూరుతో పాటు విజయవాడలో కూడా రెండు కేసులు ఉన్నాయి. మొత్తం కలిపి 13 కేసులు ఇతని మీద ఉన్నాయి. ఇతను కూడా రీసెంట్గా జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చాడు. ఈ వ్యక్తి ఈ ఇద్దరు కుర్రవాళ్ళని వేసుకుని ఈ ఆఫెన్స్ కమిట్ అయిన సందర్భం మనకి ఇందులో క్లియర్గా కనిపిస్తుంది. మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలను సవరించవలసిన ఆవశ్యకత ఏర్పడిందని మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అభిప్రాయపడ్డారు. జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో చట్టాలు వాటి వినియోగం అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాల సవరణపై హాజరైన ప్రతినిధులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పలు అంశాలపై చర్చిస్తామని రాజకుమారి మీడియాతో అన్నారు. డిపార్ట్మెంట్ రాష్ట్రం కానీ దేశం కానీ చెడిపోవడానికి ముఖ్యంగా ఈ మగవాళ్ళు ఆడవాళ్ళ మీద అఫెండ్ చేయడానికి మై గ్రాండ్ చిల్డ్రన్ మా చిల్డ్రన్ ఇద్దరిని ఆ మహిళ అయినా సరే ఇంటి మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. ఏమంది అయితే కాబోయే కాలంలో ఇటువంటి సమస్యలు అనేది తీసుకోవాలి. మహిళల పట్ల మారణాలు కానీ చట్టాలు కానీ లేకపోతే బాల్య వివాహాలు కానీ దాంపత్య జీవితంలో కానీ అరాచకాలు కానీ ఇవన్నీ పరిగణలో తీసుకుని న్యాయ వ్యవస్థ చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా సవరించవచ్చు, ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఆ చట్టాల పట్ల అవగాహన ఉంటుందా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మహిళలు ఏ విధంగా ఆలోచన చేస్తారు, మన హక్కుల కోసం వాళ్ళు చూడాలంటే ముందు చట్టాలన్నీ అవగాహన అయి ఉండాలి కదా అనే ఉద్దేశంతో నేషనల్ ఉమెన్ కాన్ఫరెన్స్ వాళ్ళు నేషనల్ ఉమెన్ అంటే ఇది మహిళా కమిషన్ నేషనల్ వాళ్ళంతా కూడా మాకు అంటే రేఖా శర్మ గారు మాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి ప్రతి జిల్లాలో కూడా రాష్ట్ర మహిళా కమిషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, 2 రోజులు సదస్సు ఉండాలి ఇలా చెప్పిన గైడెన్స్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే మొట్టమొదటిసారి ఈ జిల్లాలో ప్రారంభించామండి. ఇది ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తాం. అంతా కూడా ఒక 6 మాసాల లోపల 13 జిల్లాలు కూడా పూర్తి చేస్తాము. మరి మాకు టైం కూడా ఇచ్చారు. ఒక్కొక్క చోట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మాకు ఇక్కడ 1 లక్ష రూపాయలు కూడా వారు శాంక్షన్ చేయడం జరిగింది. మొదటి విడతగా 5 చోట్ల ఏర్పాటు చేయడానికి 5 లక్ష రూపాయలు మాకు జరిగింది. ఈ 5 కూడా మేము పూర్తి చేసిన తర్వాత మిగిలిన 5 కూడా ఇస్తారు. అదేవిధంగా మేము మిగిలినంత వరకు మేము వేసుకుంటాం ఎంతైనా సరే. ఎట్లాగంటే అందరినీ పిలుస్తాం. ఇది 100 మందికి దరిదాపుగా 100 మందికి పిలిచాము. ఈ 100 మంది కూడా వాళ్ళు సలహాలు ఇస్తారు. ముఖ్యంగా జడ్జెస్ మాకు చీఫ్ గెస్టులుగా జడ్జెస్ ఉన్నారు ఇక్కడ. రానున్న కార్మికుల ఎన్నికలలో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జెండా రెపరెపలాడించేందుకు ప్రతి ఎంప్లాయీ ఒక సైనికుడిగా పనిచేయాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మాకర రావు అన్నారు. గురువారం కొత్తపేటలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రీజియన్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పద్మాకర రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నదని, కాగితాలపై చూపిస్తున్నారే కానీ ఆచరణలో మాత్రం చూపించడం లేదని అన్నారు. మనందరం నిశ్శబ్దంగా ఉండి సహకరించవచ్చు.
ఎన్నికలు సమీపిస్తున్నాయి. వచ్చే నెల రోజుల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఆర్టీసీ యాజమాన్యము లేబర్ డిపార్ట్మెంట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్గా తిరిగి గుర్తింపులో రావాలనేటువంటి ప్రయత్నం గట్టిగా చేస్తున్నది. ఇప్పుడు ఈ తరుణంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఒక వైపు, ఆర్టీసీలో జరుగుతున్నటువంటి ఎన్నికలు మరోవైపుగా దీన్ని భావించాల్సి వస్తుంది. ఎందువల్ల అని చెప్పేసి అంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏదైతే ఏ రకంగా ఉందో, ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏ రకంగా ఎండగడుతున్నాయో అదే రకంగా ఆర్టీసీని కూడా ఇవాళ ప్రవేశీకరణ చేయడానికి, ఆర్టీసీని ముంచేయడానికి పరోక్షంగా డీజిల్ దాడులు మొదలైనటువంటి ఈ తరుణంలో ఎవరు ఎన్ని విధాలు ప్రయత్నాలు చేసినా కూడా ఆర్టీసీని కాపాడుకోవటం, ఆర్థికంగా నిలబెట్టడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి సాధ్యం కానటువంటి పనిలో ఉన్నటువంటి దృష్టిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలా అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల గురించి, ఇతరత్ర విషయాల గురించి ఏ రకమైనటువంటి పోరాటాలు జరుపుతుందో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదే రకంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ముందుకు వెళ్తుంది. నగరపాలక సంస్థకు అనుసంధానంగా పనిచేసే లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని లైసెన్స్డ్ సర్వేయర్ల యూనియన్ జిల్లా అధ్యక్షులు పరమహంస తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ బిల్డింగ్ ప్లాన్ల మంజూరు విధానంలో తలెత్తుతున్న సమస్యలపై అధికారులు సర్వేయర్లకు అవగాహన కల్పించాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరవధిక నిరసన దీక్ష చేపట్టారు. ఈ ర్యాలీలో లైసెన్స్డ్ సర్వేయర్లు ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే ప్లాన్లు అప్రూవల్ను ఒక రోజులో తీసుకొస్తామని చెప్పి మాట ఇచ్చి ఈ యొక్క ఆన్లైన్ తీసుకొచ్చారు, అది పూర్తిగా నీరు గారిపోయింది. దేనివల్ల అంటే అధికారులు మొండి వైఖరి. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మాస్టర్ డేటా ఇప్పుడు దాకా ఎంట్రీ చేయలేదు. ఆన్లైన్లో మాస్టర్ డేటా ఎంట్రీ కనుక జరుగుంటే జియోని కూడా 119 పొందుపరిచి ఉంటే ఈ సమస్యలు మాకు వచ్చే ఉంది కావు. కానీ అవన్నీ పొందుపరచకుండా ఈ ఆన్లైన్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రభుత్వం వారు ఎల్టీపీలను మరియు ప్రజలను కూడా బాగా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాస్టర్ డేటాతో పాటు మా ఇంజనీర్స్ అందరినీ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టారు. 2016లో పెట్టిన ఫైల్స్ ఇవాళ రోజు పోస్ట్ వెరిఫికేషన్ అంటూ చేసి వాటిలో మీరు తప్పులు చేశారని చెప్పేసి మమ్మల్ని నిందిస్తూ మమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. కానీ వాస్తవంగా ఈ ఆన్లైన్ మీద మాకు ఎటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ కండక్ట్ చేయలేదు. ఈ 2016లో ఫైల్స్లో ప్రభుత్వ అధికారులు మరియు ఎల్టీపీలు కూడా తప్పులు చేసిన మాట వాస్తవమే. కానీ అది కేవలం మాకు అవగాహన లోపంతో చేయడం జరిగింది. ఓటింగ్ కోసం కూడా మన ఇంజనీర్ల స్కోప్ వస్తుంది. ఎందుకంటే మేము ప్రజల కోసం మేము పనిచేస్తున్నాము. అలాగే జిఎంసీ కూడా చాలా ఏళ్ళు బట్టి మనం ఈ బీపీఎస్ కానీ బీఆర్ఎస్ కానీ వాటి ద్వారా మేము ఇవన్నీ క్యాంప్స్ నిర్వర్తించి జిఎంసీకి సహకారం చేస్తాము. టౌన్ ప్లానింగ్కి అనుగుణంగా మేము పనిచేస్తూ ఉంటాం. కాబట్టి మా సమస్యలన్నీ కూడా వీ వాంట్ గవర్నమెంట్ ఇంటర్వెన్ అండ్ సీ దట్ అవర్ ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మేము కూడా గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. బట్ ఎందుకంటే మేము లాస్ట్ 1.5 ఇయర్స్ బట్టి రిప్రజెంటేషన్ చేస్తాము. ఈ 14% కానీ లేకపోతే ఏమో మిగతా విఎల్టీ కానీ ఆన్లైన్ చేయడం ఇవన్నీ కూడా కోరుతాము. సంతోష్ నగర్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ విద్యా హై స్కూల్ ఎస్సీను శుక్రవారం నాడు మాస్టర్ మైండ్స్ అధినేత మోహన్, సిసిఎస్ డిఎస్పీ లక్ష్మయ్యలు ప్రారంభించారు. ఎల్కేజీ నుండి 8వ తరగతి వరకు పిల్లలకు మంచి విద్యా బోధన అందించాలనే ఆశయంతో ఈ స్కూలును ఏర్పాటు చేయడం జరిగిందని స్కూల్ డైరెక్టర్ విజయలక్ష్మి చెప్పారు. చిన్నతనం నుండే చిన్నారులు విలువలతో కూడిన విద్యను అందించే పాఠశాలలో చదివితే భవిష్యత్తులో వారు ఉన్నత పౌరులుగా ఎదుగుతారని మోహన్, లక్ష్మయ్యలు మీడియాకు వివరించారు. మేడం గారు
ఆమె యొక్క పేరులోనే ఉంది, విజయలక్ష్మి. సో నిజంగా ఒక 1.5 మంత్ లోనే ఒక కార్యక్రమాన్ని ఎన్నుకొని ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని మరి ఈ విద్యా సంస్థని శ్రీ విద్యా సంస్థ అన్నటువంటి ఒక పేరుతో మరి ఈ విధంగా స్టార్ట్ చేయటం వారి అకుంఠితమైనటువంటి దీక్షకి కంకణంగా చెప్పుకోవాలని. సామాన్యమైన విషయం కాదు అది, ఎందుకంటే విజయలక్ష్మి గారు డాక్టరేట్ సంపాదించి ఆ డాక్టరేట్ యొక్క విలువని ఇంకా గొప్పగా పెంచాలి అన్నటువంటి దృక్పథంతో మరి ఈ రోజున ఈ సంస్థని స్టార్ట్ చేయటం అతి తక్కువ కాలంలో సాధ్యమయ్యే పని కాదు ఎవరికీ కూడా. మరి మరెన్నో విజయాలు సాధించాలి. ఎంతోమంది స్టూడెంట్స్ ఇక్కడ నేర్చుకున్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులు ఒక మహోన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి అనేటువంటి దృక్పథం ఒక కసి అనేటువంటిది వారిలో కనిపిస్తుంది. యాజమాన్యం అయినటువంటి డాక్టర్ విజయలక్ష్మి గారికి అలాంటి సత్యనారాయణ రెడ్డి గారికి ముందుగా నా శుభాకాంక్షలు. చాలా విలువలతో నిబద్ధతతో కూడుకున్నటువంటి మేనేజ్మెంట్, ఈ మేనేజ్మెంట్ నా గతంలో వీళ్ళతో పరిచయం ఉంది. ఆ నిబద్ధత, ఆ కసి, ఆ పట్టుదల చూసే ఈరోజున ఓపెనింగ్కి మీరు రండి మాస్టారు అంటే చాలా సంతోషంగా వచ్చాను. అలానే మన లక్ష్మయ్య గారు డిఎస్పీ క్రైమ్, ఆయన కూడా చాలా పెద్ద మనసుతో ఈ రోజున ఈ అకేషన్ని గ్రేస్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఒక మంచి విద్యా సంస్థ, ఒక మంచి విద్యా సంస్థ ఎప్పుడూ గొడవ చేయదండి, హడావుడు చేయదు. వాళ్ళు వాళ్ళ యొక్క సక్సెస్ని, వాళ్ళ యొక్క ర్యాంకులు, వాళ్ళ యొక్క అడ్మిషన్స్లో చూపిస్తారు. అలాంటి సక్సెస్ ఈ యొక్క విద్యా సంస్థ మనందరికీ పరిచయం చేస్తుందని నమ్ముతున్నాను. దాంతోపాటు మరో చిన్న విషయం, ఈరోజు గురువారం 14వ తారీఖు జూన్ 14వ తారీఖున ఇంతమంది పూజ్యులు గౌరవనీయులైనటువంటి మన నగర క్రైమ్ బ్రాంచ్ డిఎస్పీ గారు లక్ష్మయ్య గారు మరియు మట్టుపల్లి మోహన్ గారు, మాస్టర్ మైండ్స్ అధినేత మట్టుపల్లి మోహన్ గారి సమక్షంలో ఈ కొత్తగా శ్రీ విద్యా హై స్కూల్ అన్నది ప్రారంభోత్సవ వేడుక జరుగుతుంది. నిజంగా కేవలం తల్లిదండ్రుల పెట్టుబడి, నమ్మకమే పెట్టుబడిగా మొదలు పెడుతున్న ఈ విద్యా సంస్థ అతి తక్కువ ఫీజుల్లో నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా మొదలు పెట్టబడుతున్న ఈ విద్యా సంస్థ శ్రీ విద్యా హై స్కూల్, మీ అందరి ప్రోత్సాహం ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఈ విద్యా సంస్థలో చదువుకున్న పిల్లలందరూ రేపటి రోజున భావి భారత పౌరులుగా ఎదగాలని. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళల హక్కులు చట్టాలు అనే అంశంపై శుక్రవారం నాడు కొత్తపేటలోని సమాఖ్య కార్యాలయంలో జిల్లా స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నట్లుగా ప్రధాన కార్యదర్శి కోలా స్వాతి తెలిపారు. గురువారం సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఘాయిత్యాలు జరిగినప్పుడు మాత్రమే స్పందించే ప్రభుత్వాలు పకడ్బందీగా చట్టాలు రూపొందించే ఆలోచనలు మాత్రం చేయడం లేదని ఆమె అన్నారు. ఈ సమావేశంలో అన్ని మహిళా సంఘాల ప్రతినిధులు హాజరవుతారని స్వాతి వెల్లడించారు. భారతదేశంలో స్వతంత్రం వచ్చే 70 సంవత్సరాలైన ఆడవారు ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారు. మరి ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే గడిచిన 2 నెలల్లో మహిళల పైన, చిన్నారుల పైన లైంగిక దాడులు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు చూసుకుంటే మే 7వ తారీఖున సీఎం గారు ఆడబిడ్డకు రక్షణ కల్పిద్దామని పెద్ద ప్రోగ్రాం పెట్టి విజయవాడలో పెద్ద సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో మరి మహిళా కమిషన్ చైర్పర్సన్ కానీ అలాగే వాళ్ళ అధ్యక్షులు కానీ ఎవరైనా సరే చంద్రన్న వస్తేనే ఆడవాళ్ళకు రక్షణ కలుగుతుందని ఆ రోజు ప్రకటించడం జరిగింది. మరి చంద్రన్న వచ్చి ఆ రోజు మరి మీటింగ్ సదస్సు జరుగుతూనే ఉండగానే కణాల్లో కానీ మరి మళ్ళీ మరి ఒకటి ఘటన దాచేపల్లిలో కానీ అనేక ఘటనలు జరుగుతున్నాయి. మరి ఒక్కొక్కటికి ఒక్కో రకంగా స్పందన వచ్చింది. మరి స్పందించిన ప్రభుత్వం ఎందుకు అందరికీ ఒకే రకంగా స్పందించట్లేదు? మరి మరి మహిళా సైనిక కమిషనర్ నన్నపల్లి రాజకుమారి గారు ఎక్కడ పోయినా 2 కన్నింటి పట్లు రాపి మరి మేము 5 లక్షల ఎక్స్క్రేషి ప్రకటించి వస్తుంది. కానీ ఆ ప్రకటించిన మొత్తాన్ని ఎవరికి ఇంతవరకైనా వచ్చినట్టు దాఖలాలు లేవు. మరి ఈ ప్రకటన వరకే పరిమితమా? అదేమన్నా మరి బాధితులకి అంతే అవకాశం ఉందా లేదనేది ప్రభుత్వం తరఫున బాధ్యత తీసుకొని చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మరి ఈ రోజున చూస్తే మరి పెద్ద ప్రోగ్రాం జరుగుతున్నారు, మహిళా సంఘాలని ఇన్వైట్ చేస్తామన్నారు, ఇంతవరకు మాకు ఇన్విటేషన్ అనేది అనలేదు. మరి మహిళా సంఘాలను కూడా పిలిచి వాళ్ళు సభలు నిర్వహిస్తే మేము ఎందుకంటే గ్రామ స్థాయిలోకి వెళ్ళి మహిళల దగ్గరికి వెళ్తాము, అన్ని విషయాలు మాకు తెలుస్తున్నాయి కాబట్టి మా వైపు నుంచి కూడా మేము ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నిర్మించిన జై హో ఇండియా సినిమాను బ్యాన్ చేయాలని
గురువారం నాడు క్రైస్తవ సంఘాల నాయకులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సినిమా ట్రైలర్లోని దృశ్యాలు ఎంతో అభ్యంతరకరంగా ఉన్న నేపథ్యంలో రిలీజ్ చేయడం విషయంలో సెన్సార్ బోర్డు అధికారులు సమీక్షించాలని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. క్రైస్తవులు ముస్లింలు కులాల మధ్య చిచ్చుపెట్టేవారనే సంకేతం చూపించే విధంగా ఉన్న సినిమాను నిర్మించిన వారిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని వారు మీడియా ద్వారా తెలిపారు. క్రైస్తవులను ముస్లింలను సామాజిక శాస్త్రవేత్తలను అవమానించి అవమానకరంగా దృశ్యాలను చిత్రీకరించారు. ఆ సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని భారత రాజ్యాంగంలో మైనార్టీస్కి కల్పించిన ఆర్టికల్ 25 ప్రకారము ఈ క్రైస్తవులకు ముస్లిం మత మైనార్టీలు ముస్లింలకు మత ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉంది. దాన్ని కాపాడాలి. ఆ స్వేచ్ఛను హరించే వాళ్ళు ఎవరైనా సరే చట్ట ప్రకారం నేరస్తులే. ఆ సినిమాను వెంటనే బ్యాన్ చేయాలి. వాళ్ళని వెంటనే వాళ్ళపై ఆర్టికల్ 25 ప్రకారం కేసు రిజిస్టర్ చేసి భారతదేశం అనేది మత స్వాతంత్రం కలిగిన దేశము. ఈ దేశంలో అన్ని మతాల వాళ్ళు అన్నదమ్ములలాగా స్నేహభావంతో మిశ్రుతున్న సందర్భాలలో కొంతమంది మత విద్వేష శక్తులు, వారు హిందువులే కావచ్చు, ముస్లింలే కావచ్చు, క్రైస్తవులే కావచ్చు, ఎవరైతే కులమతాల పేరిట భేదభావాలు సృష్టించి భారతదేశంలో ఉన్న వారిని అందరినీ కూడా రెచ్చగొట్టాలి, చీల్చాలని చూస్తున్న వారు, మరి జై హో ఇండియన్స్ అనే సినిమా తీశారు. దాంట్లో పాస్టర్లందరూ కూడా వ్యభిచారం ద్వారా మరి సంగతులతో ఆడవారితో మరి అసభ్యంగా వ్యవహరిస్తున్నారని, ముస్లింలేమో మరి హిందువుల్ని చంపివేస్తున్నారని, ఎవరైతే ముస్లింలు ఉన్నారో క్రైస్తవులు వారు వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవాలి, ముస్లింలు అయితేనే పాకిస్తాన్ వెళ్ళాలి, మరి క్రైస్తవులు అయితే అమెరికా వెళ్ళాలని చెప్పి అసభ్యకరంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ జై హో ఇండియన్ సినిమా ఉంది. ఎవరైతే ఈ రాజారెడ్డి ఈ సినిమాని తీశారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని బ్యాన్ చేయాలి. వాళ్ళందరూ వాళ్ళు బ్యాన్ చేస్తే ఓకే, లేకపోతే ఏ హాల్లో ఇది రిలీజ్ అయిందో. కొత్తపేటలో వరుస దొంగతనాలకు పాల్పడే మైనర్లను అరెస్ట్ చేశాం. కేసు వివరాలను మీడియాకు వివరించిన అర్బన్ ఎస్పీ రక్షణ కోసం చట్టాలను మార్చే ఆవశ్యకత ఏర్పడింది. మహిళా సదస్సులో మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జెండా రెపరెపలాడాలి. సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంబాకర్ రావు. ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.